హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. ఈరోజు మనం ఈ వీడియోలో 2022 ఐపీఎల్లో ప్రతి స్పిన్ డిపార్ట్మెంట్ ఎలా ఉంది, 10 టీమ్స్కు సంబంధించింది, అండ్ అలాగే ప్లేయింగ్ 11లోకి కన్ఫామ్గా వచ్చే ప్లేయర్స్ ఎవరు, ఆ విషయాలన్నీ క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియో మొత్తం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా అంతేకాకుండా స్పిన్ డిపార్ట్మెంట్ అనేది మనం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇండియాలో జరిగేటప్పుడు కీలక రోల్ ప్లే చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ స్పిన్ అనుకూలించే పిచ్చెస్ బాగా ఉంటాయి కాబట్టి. అయితే ఈసారి ఐపీఎల్ మహారాష్ట్రలో జరుగుతుంది, అది వేరే విషయం. కానీ కొన్ని గ్రౌండ్స్ స్పిన్ అనుకూలించేటివి ఉన్నాయి, మ్యాచ్ మధ్యలో స్పిన్కి టర్న్ అయ్యేటివి కూడా ఉన్నాయి. సో ఆ విషయం మీకు క్లియర్గా తెలియాలంటే మనం ఆల్రెడీ ఒక వీడియోలో డిస్కస్ చేశాం ఏ గ్రౌండ్ స్పిన్ అనుకూలిస్తుంది, ఫాస్ట్ బౌలింగ్ అనుకూలిస్తుంది అని. సో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఇక అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. సో ఇక మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఫస్ట్ మనం కోల్కతా నైట్ రైడర్స్ టీం గురించి తెలుసుకుందాం. ఈ స్పిన్ డిపార్ట్మెంట్లో ఎవరున్నారు స్పిన్నర్స్, లిస్ట్ చూసాము అంటే వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, నితీష్ రాణా, మొహమ్మద్ నబీ, అనుకుల్ రాయ్. సో క్లియర్గా తెలిసిపోతుంది వరుణ్ చక్రవర్తి మరియు సునీల్ నరైన్ ఇద్దరు ప్లేయింగ్ ఎలెవెన్లోకి డైరెక్ట్గా వచ్చేస్తారు. ఇక ఆల్రెడీ నితీష్ రాణా ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటాడు, అతను కూడా రైట్ ఆర్మ్ హాఫ్ బ్రేక్ బౌలర్. ఇక మొహమ్మద్ నబీ కూడా రైట్ ఆర్మ్ హాఫ్ బ్రేక్ బౌలర్. అయితే సునీల్ నరైన్ మరియు వరుణ్ చక్రవర్తి ఇద్దరు మిస్టరీ స్పిన్నర్స్ మరియు వికెట్ టేకింగ్ బౌలర్స్. సో ఇది వీళ్ళకి కొంచెం స్ట్రాంగ్ పాయింట్ అనే చెప్పాలి. అయితే వీళ్ళకున్న చిన్న ప్రాబ్లం ఏంటి అంటే ఇంజురీ కన్సర్న్స్ అనమాట. వరుణ్ చక్రవర్తి మరియు సునీల్ నరైన్ కొంచెం ఇంజురీకి పడుతూ ఉంటారు అప్పుడప్పుడు. సో దీని వల్ల చూసుకోవాల్సి ఉంది, ఎందుకంటే లాంగ్ టోర్నమెంట్ కాబట్టి. ఇక నెక్స్ట్ మనం లక్నో సూపర్ జెన్స్ టీమ్ చూద్దాం. కొత్తగా ఐపీఎల్లోకి ఎంటర్ అయింది, వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ ఎలా ఉంది, వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్లో ఎవరున్నారు ఒకసారి లిస్ట్ చూసాము అంటే రవి బిష్నాయ్, కృణల్ పాండ్యా, కృష్ణప గౌతమ్, దీపక్ హుడా, షాబాజ్ అహ్మద్, కరణ్ శర్మ, ఆయుష్ భదోని. చాలా బాగా కనిపిస్తుంది, అంటే ఎక్కువ వేరియేషన్స్ కనిపిస్తున్నాయి మనకు. అయితే ప్లేయింగ్ ఎలెవెన్లోకి ఖచ్చితంగా వచ్చే ప్లేయర్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు. రవి బిష్నాయ్, కృణల్ పాండ్యా మరియు దీపక్ కూడా ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటారు కన్ఫామ్గా. ఇక కొన్ని మ్యాచెస్లో కృష్ణప్ప గౌతమ్ కూడా తీసుకొని రావచ్చు వేరియేషన్స్ కోసం. అయితే వీళ్ళు ఎలాంటి బౌలర్స్, రవి బిష్నాయ్ మనకు లెగ్ స్పిన్ వేస్తాడు, అలాగే మంచి గూగ్లీస్ కూడా వేస్తూ ఉంటాడు. ఇక ఆఫ్ స్పిన్ బౌలర్స్ అయితే దీపక్ కూడా మరియు కృష్ణప్ప గౌతమ్ ఉన్నారు. కృణల్ పాండ్యా లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ బౌలర్. సో మంచి వేరియేషన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే వీళ్ళ టీం ఎక్కువగా రవి బిష్నాయ్ పైన డిపెండ్ అవ్వాలి, అతను మాత్రమే వికెట్ టేకింగ్ బౌలర్. మిగతా మనం ఇప్పుడు మాట్లాడుకున్న బౌలర్స్ అందరూ గేమ్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. కొంతమంది బౌలర్స్ గేమ్ని కంట్రోల్ చేసి అపోజిషన్ పైన ప్రెషర్ పెడితే వికెట్ టేకింగ్ బౌలర్స్ సపరేట్గా ఉంటారు. అయితే స్పిన్ వేరియేషన్స్ బాగా ఉన్నాయి, ఉన్న వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే మాత్రం లక్నో సూపర్ జెయింట్స్కి చాలా బాగా కలిసి వస్తుంది. ఇక నెక్స్ట్ మనం గుజరాత్ టైటన్స్ టీం చూద్దాం. 2022 ఐపీఎల్కు కొత్తగా వచ్చింది, వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్లో ఎవరున్నారు ఒకసారి మనం లిస్ట్ చూసాము అంటే రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, రాహుల్ తేవేటియా, జయంత్ యాదవ్, గుర్ కీరత్మన్. కన్ఫామ్గా ప్లేయింగ్ ఎలెవెన్లో రషీద్ ఖాన్ ఉంటాడు, రాహుల్ తేవేటియా ఉంటారు, ఇంకా గుర్ కీరత్మన్ కూడా ఉంటాడు. అవసరమైతే ఆర్ సాయి కిషోర్ని కూడా పెట్టుకుంటారు. అయితే వీళ్ళ వేరియేషన్స్ ఏంటి, చాలా బాగున్నాయి, స్పిన్ డిపార్ట్మెంట్ బలంగా కనిపిస్తుంది. ఎందుకంటే రషీద్ ఖాన్ ఆల్రెడీ టీంలో ఉన్నాడు, అతను లెగ్ స్పిన్ వేయగలడు, మంచి గూగ్లీస్తోనే ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాడు అపోజిషన్ని. ఇక ఆ తర్వాత ఆర్ సాయి కిషోర్, ఇతను కూడా వికెట్ టేకింగ్ బౌలరే, అయితే ఐపీఎల్లో తక్కువ అవకాశాలు వచ్చాయి కానీ డొమెస్టిక్ ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక ఆ తర్వాత మనకు రాహుల్ తేవేటియా ఉన్నాడు, రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్. సో ఈ విధంగా ఇతను సపోర్ట్ ఇస్తే మాత్రం ఇంకా ఎక్కువగా బలంగా తయారవుతుంది వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్. ఇక గుర్ కీరత్మన్ కూడా పార్ట్ టైం బౌలర్. ఇక మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది జయంత్ యాదవ్, ఇతను కూడా చాలా మంచి బౌలర్, మంచిగా కంట్రోల్ చేస్తూ ఉంటాడు గేమ్ని, బట్ ఇతను ఎలా యూస్ చేస్తారు ప్లేయింగ్ గేమ్లో అయితే అవకాశం తక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ ముంబై ఇండియన్స్ 5-time ఐపీఎల్ ఛాంపియన్స్. సో వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ ఎలా ఉంది లిస్ట్ ఒకసారి చూసాము అంటే మయాంక్ మార్కాండే, టిమ్ డేవిడ్, ఫ్యాబియన్ అలెన్, సంజయ్ యాదవ్, హృతిక్ షోకిన్, మురుగన్ అశ్విన్. అయితే క్లియర్గా కనిపిస్తోంది వీళ్ళు మయాంక్ మార్కాండే పైన పూర్తిగా డిపెండ్ అవుతారు, ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా వికెట్ టేకింగ్ బౌలర్స్ కాదు, ఇది వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టే అంశం. అయితే ముంబై ఇండియన్స్ ఇప్పుడే కాదు, ఎప్పుడు సరే స్పిన్ డిపార్ట్మెంట్ పైన ఎక్కువ ఖర్చు చేయదు. దానికి కారణం ఏంటి అంటే వీళ్ళ హోమ్ గ్రౌండ్లో స్పిన్కి అంతగా అనుకూలించింది అనమాట. సో అలాగే ముందుకు వెళ్తూ ఉంటారు. సో దాని ప్రకారం వాళ్ళు వేరియేషన్స్ మార్చుకుంటూ ఉంటారు. సో చూద్దాం ఎలా ఉంటుందో మరి ఈసారి వాళ్ళ స్పిన్ బౌలింగ్ స్ట్రాటజీ అనేది. ఒకటి మాత్రం కన్ఫర్మ్, మయాంక్ మార్కాండే పైన ఎక్కువగా డిపెండ్ అవుతారు, స్పిన్ డిపార్ట్మెంట్ అంత బలంగా కనిపించడం లేదు. ఎందుకంటే టిమ్ డేవిడ్ అవ్వచ్చు, మురుగన్ అశ్విన్ అవ్వచ్చు, ఫ్యాబియన్ అలెన్ అవ్వచ్చు, వీళ్ళందరూ వికెట్ టేకింగ్ బౌలర్స్ కాదనమాట, గేమ్ని మాత్రమే కంట్రోల్ చేస్తారు. ఇక మయాంక్ మార్కాండే కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు, అతను మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్లో ఎప్పుడు ఇవ్వలేదు తన స్పిన్ బౌలింగ్తో. ఇక ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ టీమ్, వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్లో ఎవరున్నారు స్పిన్నర్స్ ఒకసారి లిస్ట్ చూసాము అంటే రాహుల్ చాహర్, లియామ్ లివింగ్స్టన్, హర్ప్రీత్ బ్రార్, అంష్ పటేల్, హృతిక్ ఛటర్జీ, అథర్వ థైదే. అయితే ప్లేయింగ్ లెవెన్లో కన్ఫామ్గా ఉండే ప్లేయర్స్
రాహుల్ చాహర్, లియామ్ లివింగ్స్టన్, హర్ప్రీత్ బ్రాత్ ఈ టీం కూడా టోటల్ గా రాహుల్ చాహర్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతుంది. ఇక హర్ప్రీత్ బ్రాత్ స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్, మంచి స్పిన్నర్ కానీ కొన్ని కొన్ని సార్లు మంచిగా వికెట్స్ తీసుకుంటాడు, కానీ ఇతను కూడా గేమ్ ని కంట్రోల్ చేసే ప్లేయర్ అనమాట. అంటే ప్రతి మ్యాచ్ లో కన్ఫర్మ్ గా వికెట్స్ తీసుకుంటాడని చెప్పలేం, బట్ పార్ట్నర్షిప్ ని చాలా బాగా బ్రేక్ చేస్తుంటాడు. టాప్ బ్యాట్స్మెన్స్ వికెట్స్ కూడా తీసుకున్నాడు మనం ప్రీవియస్ సీజన్ లో చూసాము. అంటే సో రాహుల్ చాహర్ లెగ్ స్పిన్నర్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతుంది ఈసారి పంజాబ్ కింగ్స్. అతను ఎలా పర్ఫామ్ చేస్తాడు, ఎందుకంటే అతను కొన్ని కొన్ని సార్లు కన్సిస్టెన్సీ అనేది ఉండదన్నమాట, కొన్నిసార్లు ఎక్స్పెన్సివ్ అవుతుంటాడు, కొన్ని మ్యాచ్లో అద్భుతంగా పర్ఫామ్ చేస్తాడు. సో ఇతని పైన డిపెండ్ అయింది. ఇక నెక్స్ట్ లియామ్ లివింగ్స్టన్, అతను గేమ్ ని కంట్రోల్ చేస్తూ కొన్ని ఓవర్స్ పంచుకోగలడు మాత్రమే, కానీ వికెట్ టేకింగ్ బౌలర్ అయితే కాదు. సో ఈ విధంగా ఉంది పంజాబ్ కింగ్స్, కొంచెం యావరేజ్ గా కనిపిస్తుంది వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్. ఇక నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ టీమ్, వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం, ఆ తర్వాత వీళ్ళ స్ట్రెంగ్త్ చూద్దాం, ఎందుకంటే కొంచెం బలంగానే కనిపిస్తుంది. ఒకసారి లిస్ట్ చూసాము అంటే చాహల్, అశ్విన్, రియాన్ పరాగ్, శుభం గార్వాల్, తేజస్ బరోకా, కేసీ కరియప్ప. సో అశ్విన్ రూపంలో వీళ్ళకు చాలా మంచి స్పిన్నర్ ఉన్నాడు, ఎక్స్పీరియన్స్డ్. ఇక ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ లెగ్ స్పిన్నర్ అయిన యుజ్వేంద్ర చాహల్ ఉన్నాడు, ఈ ఇద్దరు ఖచ్చితంగా ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉంటారు. ఇక కేసీ కరియప్ప లాంటి మిస్టరీ స్పిన్నర్ ఉన్నారు. సో సూపర్ గా ఉంది వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ అన్నది. బ్యాకప్ ఆప్షన్స్ పక్కన పెట్టాము అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ముఖ్యం. వీళ్ళిద్దరికి ముఖ్యంగా చాహల్ మరియు అశ్విన్ కి మనకు ఐపీఎల్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇద్దరు వికెట్ టేకింగ్ బౌలర్సే. అశ్విన్ లెగ్ స్పిన్ వేయగలడు, హాఫ్ స్పిన్ వేయగలడు, అంటే అప్పుడప్పుడు బ్యాట్స్మెన్ ని కన్ఫ్యూజ్ చేయడానికి తన వేరియేషన్ కూడా మారుస్తూ ఉంటాడు, ఇది కూడా రాజస్థాన్ రాయల్స్కి ప్లస్ అవకాశం ఉంది. ఇక రియాన్ పరాగ్ కూడా అప్పుడప్పుడు కొన్ని ఓవర్స్ పంచుకోగలడు అనమాట, అతను కూడా ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉంటాడు కాబట్టి. సో అతను కొంచెం వీళ్ళకు సహకారం అందిస్తే మాత్రం ఇంకా బాగా నడుస్తుంది వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్. సో ఈసారి మాత్రం స్పిన్ డిపార్ట్మెంట్ విషయంలో రాజస్థాన్ రాయల్స్ కొంచెం బలంగానే కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ మనం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం గురించి తెలుసుకుందాం. రాజస్థాన్ రాయల్స్ టీమ్ లో ఉన్న చాహల్ చూసాము అంటే ఈ టీం నుండి వెళ్ళాడు, మరి ఆ ప్లేస్ ని వాళ్ళు ఎవరితో భర్తీ చేశారు ఒకసారి క్లియర్ గా లిస్ట్ చూద్దాం. వనిందు హసరంగా, గ్లెన్ మ్యాక్స్వెల్, కరణ్ శర్మ, మహిపాల్ లామ్రోర్, అనీశ్వర్ గౌతమ్, షాబాజ్ అహ్మద్. వేరియేషన్స్ బాగా కనిపిస్తున్నాయి మనకు ఈ స్పిన్ డిపార్ట్మెంట్ లో. వనిందు హసరంగా లెగ్ స్పిన్నర్, ఇక మ్యాక్స్వెల్ రైట్ ఆర్మ్ స్పిన్నర్, ఇక మహిపాల్ లామ్రోర్ మరియు షాహబాజ్ అహ్మద్ ఈ ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. సో వేరియేషన్స్ పరంగా స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ వికెట్ టేకింగ్ బౌలర్ అనమాట. అంటే వనిందు హసరంగా ఎంత వరకు పర్ఫామ్ చేస్తాడు, ఇది క్వశ్చన్ అనమాట. ఇంతకు ముందు చాహల్ కన్ఫామ్ బౌలర్ అనమాట, బట్ వనిందు హసరంగానే మనం ఎక్కువగా చూడలేదు ఐపీఎల్ లో, ఇతని పైన ఎక్కువ డిపెండ్ అవుతుంది. మ్యాక్స్వెల్ మనకు పవర్ ప్లే లో కూడా వికెట్ తీస్తూ ఉంటాడు, బట్ అతను పార్ట్ టైం స్పిన్నర్ మాత్రమే. సో ఈ విధంగా డిపార్ట్మెంట్ వైజ్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది, కానీ ఈ ప్లేయర్స్ ఫీల్డ్ లో ఎంతవరకు పర్ఫామ్ చేస్తారో అది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట. సో చూడడానికి అయితే స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఇక ఫోర్ టైమ్ ఐపీఎల్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ అంటేనే స్పిన్ కి పెట్టింది పేరు, ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్ కి సెట్ అయ్యేటట్టు ఎప్పుడు స్పిన్నర్స్ ని తీసుకుంటారు. ఒకసారి ఈసారి వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ ఎలా ఉంది నేమ్స్ చూద్దాం. రవీంద్ర జడేజా, మహేష్ దిక్సానా, మోయిన్ అలీ, ప్రశాంత్ సోలంకి, భగత్ వర్మ, మిచెల్ శాంట్నర్. అయితే ప్లేయింగ్ గేమ్ లో ఖచ్చితంగా రవీంద్ర జడేజా మరియు మోయిన్ అలీ ఉంటారు, ఒకరు రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయితే మరొకరు లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్, ఇద్దరు వికెట్ టేకింగ్ బౌలర్స్, మ్యాచ్ విన్నర్స్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ కనిపిస్తుంది అంటే వీళ్ళకు లెగ్ స్పిన్నర్ లేడు, క్వాలిటీ లెగ్ స్పిన్నర్. మహేష్ దిక్సానా మిస్టరీ స్పిన్నర్, అయితే అతను ప్లేయింగ్ గేమ్ లో ఉంచుతారా ఉంచరా అది ఇక్కడ క్వశ్చన్, ఎందుకంటే ప్లేయింగ్ ఎలెవెన్ కాంబినేషన్స్ ప్రకారం అతను ఎక్కువ మ్యాచెస్ లో ఉండే అవకాశం లేదు. ఎంఎస్ ధోని ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఇక్కడ చూడాలి, ఎందుకంటే స్పిన్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకునే కెప్టెన్ ఎవరైనా ఉన్నాడా అంటే అది ఖచ్చితంగా ఎంఎస్ ధోని మాత్రమే. అయితే ఇంతకు ముందు సీజన్స్ లో మనం చూసాం క్వాలిటీ లెగ్ స్పిన్నర్ రూపంలో ఇమ్రాన్ తాహిర్ ఉండేవాడు, కానీ అతనికి ఎక్కువ అవకాశాలు వచ్చేవి కాదు. సో వీళ్ళు టోటల్ గా ఆఫ్ స్పిన్ డిపార్ట్మెంట్ పైన ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. సో ఈసారి కూడా అదే ఫార్ములానే యూజ్ చేస్తాడు అనిపిస్తుంది ఎంఎస్ ధోని. కానీ డిపార్ట్మెంట్ వైజ్ ఒక లెగ్ స్పిన్నర్ లేకున్నా వీళ్ళకు వికెట్ టేకింగ్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ టీమ్ లో ఉన్నారు రవీంద్ర జడేజా మరియు మోయిన్ అలీ. సో ఆ విధంగా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్ డిపార్ట్మెంట్ లో. ఇక నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం గురించి మనం తెలుసుకుందాం, వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ ఎలా ఉందో, ఎందుకంటే ఇంతకు ముందు రషీద్ ఖాన్ ఇదే టీంలో ఉండేవాడు, చాలా బలంగా కనిపించేది, మరి ఈసారి వాళ్ళ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి. వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమాద్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్కరమ్, శ్రేయస్ గోపాల్, జగదీశ సుచిత్. సో క్లియర్ గా కనిపిస్తుంది వీళ్ళు వాషింగ్టన్ సుందర్ పైన పూర్తిగా డిపెండ్ అవుతారు, అయితే అతను కూడా ఫుల్ టైం స్పిన్నర్ కాదు, కానీ మంచి స్కిల్స్ ఉన్న ఆల్రౌండర్. ఇంతకుముందు ఆర్సీబీలో అతను వికెట్స్ తీసుకునేవాడు పవర్ ప్లేలో, కానీ ఆ తర్వాత కొంచెం చూసాము అంటే పవర్ ప్లే తర్వాత అతను కొంచెం డల్ అయిపోయేవాడు, ప్రెజర్ పెట్టేవాడు అపోజిషన్ పైన. ఇంకోవైపు యుజ్వేంద్ర చాహల్ వికెట్స్ తీసుకునేవాడు. సో ఇతను మ్యాక్సిమం వికెట్ టేకింగ్ బౌలర్ కాదు, అప్పుడప్పుడు మాత్రమే కన్ఫర్మ్గా వికెట్స్ తీసుకుంటాడు. ఈ విధంగా ఈసారి ఎస్ఆర్హెచ్ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది, ఎందుకంటే మిగతా బౌలర్స్ కూడా అబ్దుల్ సమాద్ అవ్వచ్చు, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్కరమ్, వీళ్ళందరూ పార్ట్ టైం స్పిన్నర్స్ మాత్రమే. ఇక శ్రేయస్ గోపాల్ ఉన్నాడు, మంచి స్పిన్నరే, కానీ అతనికి ప్లేయింగ్ రన్లో అవకాశం వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంది.
సో స్పిన్ డిపార్ట్మెంట్ అంటే వేరియేషన్స్ వైజ్ బాగుంది. ఎక్కువ మంది ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటారు, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమాద్, అభిషేక్ శర్మ, ఏడెన్ మాక్రమ్. సో వేరియేషన్స్ బాగుంటాయి, ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, కానీ వికెట్స్ ఎవరు తీసుకుంటారు, ఇది క్వశ్చన్ అనమాట. అంటే వీళ్ళు ప్రెషర్ పెట్టి తర్వాత స్పీడ్ బౌలర్స్తో అంటే ఫాస్ట్ బౌలర్స్తో వికెట్స్ తీసుకోవాలన్న ప్లాన్తో వీళ్ళు వెళ్లాల్సి వస్తుంది అనిపిస్తోంది. ఇక నెక్స్ట్ మనం ఢిల్లీ క్యాపిటల్స్ టీం గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఒకసారి వీళ్ళ లిస్టులో ఎవరున్నారో తెలుసుకుందాం. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ప్రవీణ్ దుబే, విక్కీ ఓచ్వల్, లలిత్ యాదవ్. సో కుల్దీప్ యాదవ్ పైన ఈసారి టీం పూర్తిగా డిపెండ్ అవుతుంది, ఎందుకంటే అశ్విన్ బయటకు వెళ్ళిపోయాడు కాబట్టి. అయితే కుల్దీప్ యాదవ్ రిస్ట్ స్పిన్నర్, మంచి ఆప్షన్, కానీ అతని నంబర్స్ గత కొంతకాలంగా బాగలేవు, మరి అతను ఎలా పర్ఫామ్ చేస్తాడు. ఇక అక్షర్ పటేల్ లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్, ఇతను వికెట్ టేకింగ్ బౌలర్ కాదు, అపోజిషన్ పైన ప్రెషర్ పెడతాడు. సో ఈ క్రమంలో కుల్దీప్ యాదవే మొత్తం స్పిన్ డిపార్ట్మెంట్ నడిపించాల్సి ఉంటుంది, ఖచ్చితంగా ఇద్దరే ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటారు. ఇక మిగతా వాళ్ళని చూసామంటే వాళ్ళు వికెట్ టేకింగ్ కాదు అండ్ ప్లేయింగ్ ఎలెవెన్లో కూడా తక్కువ అవకాశం ఉంది వాళ్ళు రావడానికి. సో బ్యాకప్ ఆప్షన్స్ కూడా లేవు. ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి స్పిన్ డిపార్ట్మెంట్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది, ఒకవేళ కుల్దీప్ యాదవ్ అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయకుంటే. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ప్రతి టీమ్ డిపార్ట్మెంట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, ఎవరిది వీక్గా ఉంది, ఎవరిది స్ట్రాంగ్గా ఉందో కూడా తెలుసుకుందాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. అలాగే మన తెలుగు బజ్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ ద్వారానే వెళ్ళండి, ఎందుకంటే ఫేక్ ఛానల్స్ చాలా ఉన్నాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.